ఈ రకంగా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే జెన్యున్ గా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది. రివ్యూస్, ఇంటర్నెట్ సర్వీస్ ఇవి కాదు ఆడియన్స్ పట్టించుకుంది. థియేటర్కి వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంకో నలుగురికి చెప్పారు. అందుకే ఈ సినిమా 1 వీక్ కంప్లీట్ హౌస్ఫుల్స్తో రన్ అవుతుందండి. ఇంకా ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నా ఫస్ట్ సినిమా ఈ రేంజ్లో హిట్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. నేను యాక్చువల్లీ ఒక చాలా సింపుల్ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా తీద్దాం అని అనుకున్నాను. అది ఆడియన్స్కి 100% రీచ్ అయిందని నమ్ముతున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవుట్పుట్ రావడానికి హెల్ప్ చేసిన ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారండి. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈరోజు రాధాకృష్ణ సక్సెస్ మీట్ జరుగుతుంది. ఎస్వికే బ్యానర్ మీద మేము ఇంతకుముందు షోలో నువ్వానైనా నిర్మించాం. మరి 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. మేము ఏదైతే బడ్జెట్ పెట్టామో ఆ బడ్జెట్ మొత్తం ఆల్రెడీ 1st వీక్లోనే మాకు రావడం జరిగింది. అన్నీ రిలీజ్ చేసిన ప్రతి సెంటర్లో కూడా చాలా సక్సెస్గా ముందుకెళ్తూ ఉంది. మరి కమర్షియల్గా నాకు బాగా తృప్తినిచ్చినటువంటి సినిమా మా 3 సినిమాలు ఇదేనని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. భవిష్యత్తులో సినిమాలు చేయడానికి స్ఫూర్తిగా కూడా దీన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి కూడా ఒక మంచి ఓపెనింగ్స్తో ఈ సినిమా చాలా చక్కని ప్రజలు ఆదరించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ సినిమాలో మేము అడిగిన వెంటనే మాకు ఒక మంచి క్యారెక్టర్ చేసి ఈ సినిమా సక్సెస్లో ప్రధాన పాత్ర పొందిన జగదేవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఒక మంచి కమర్షియల్ బ్రేక్, వాళ్ళిద్దరు కూడా చాలా చక్కటి ఓపెనింగ్స్తో వాళ్ళిద్దరు నన్ను కూడా చాలా హైలైట్గా ఈ సినిమా వింటూ, మరి ఈ సినిమాలో టెక్నీషియన్ కెమెరామెన్ దగ్గర నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పనిచేశారు. ముఖ్యంగా డైరెక్టర్ కొత్తోడైనా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా తీసి సినిమాని ఒక మంచి సినిమాగా మా బ్యానర్లో నిలిపారు. వాళ్ళందరికీ నేను పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా సక్సెస్ కానీ ప్రతి ఒక్కరు టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను. సరే మన వంటి ఎందుకు కమ్ కానీ రజీనా చెప్పాలి. అది యాక్చువల్లీ వెరీ లక్కీ అండి. సెకండ్ ఇన్నింగ్స్ ఎన్నో ఇన్నింగ్స్ అయిపోయినాయి నాకు. పర్ఫెక్ట్ ఇన్నింగ్స్, గుడ్ ఇన్నింగ్స్. అండ్ ఈ సినిమా 2వ సినిమా ఆఫ్టర్ లెజెండ్. ఈ సినిమాని కూడా రిసీవ్ చేసుకోవడం ఆడియన్స్, ఈ సినిమాని పెద్ద హిట్ చేయడం అనేది, నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ లెజెండ్ తర్వాత లెజెండ్ ఫీవర్ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ వేరు, అదే క్యారెక్టర్ రిపీట్ చేసినా బాగోదు. అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి వేరు, విధానం వేరు, ఈ క్యారెక్టర్ కంప్లీట్గా వేరు. సో సందీప్ కిషన్ సినిమాలో నేను క్యారెక్టర్ చేశాను తప్ప వేరే ఎక్స్పెక్టేషన్తో రాకపోతే ఇంకా బాగుంటుంది సినిమా. వాళ్ళ సినిమా చూడటానికి వస్తే వాళ్ళు భోజనం అయితే నేను స్వీట్ అవుతాను. సో అలా ఇవాళ నా అభిమానులు కానీ ప్రెస్ కానీ, ఎన్కరేజ్ చేసిన ప్రెస్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏంటో నా టైం బాగుంది, అన్ని సినిమాలు నేను చేసిన అన్ని బాగున్నాయి అంటున్నారు. ఫర్దర్గా రాబోయే కూడా చాలా బాగుంటాయి అనేది నా నమ్మకం. అండ్ యాజ్ ఫార్ యాజ్ ద యూనిట్ ఇస్ కన్సర్న్, రీసెంట్గా వైజాగ్ వెళ్ళాను. మన ప్రొడ్యూసర్ గారి గురించి చాలా మంచి పేరు ఉంది ఆయనకి. చాలా మంచి ప్రొడ్యూసర్, మంచి మేకర్. అండ్ ఐ థ్యాంక్ యూమ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మహేష్ చాలా పద్ధతైన డైరెక్టరు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఎలా డీల్ చేయాలి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, సినిమాలో ఎలా రాబెట్టాలి క్యారెక్టరైజేషన్ అనేది బాగా తెలిసిన, క్లారిటీ ఉన్న మంచి డైరెక్టర్. అలా మహేష్ వాళ్ళ ఫాదర్ని కలవటం కూడా జరిగింది వైజాగ్లో. చాలా మంచి ఫ్యామిలీ, చాలా పద్ధతైన ఫ్యామిలీ. నాకు మహేష్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. చాలా టెన్షన్స్లో ఈ సినిమా బాగా తీసి హిట్ చేయగలిగాడు. ఇంకా టెన్షన్స్ తగ్గితే ఇంకా చాలా పెద్ద హిట్లు తీయగలడనే నమ్మకం నాకు డైరెక్టర్ మీద ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ టు బి అ పార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆల్వేస్. సందీప్ అండ్ రజీనా, ఇందాక మహేష్ మంచి మాట అన్నాడు షారూక్ అండ్ కాజల్. సరే కంపారిజన్స్ పక్కన పెడితే దే ఆర్ వెరీ నైస్ పేర్. చూడడానికి కూడా చాలా లవింగ్ పేర్ లాగా, అంటే కొట్టుకునే పేరు, లవింగ్ పేర్. ఇట్స్ అ మిక్స్చర్. అండ్ పెర్ఫార్మెన్సెస్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు.
వాళ్ళిద్దరు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా తాగుబోతు రమేష్ కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్ ఉన్న సినిమా కాబట్టి ఓవరాల్ సినిమా అందరూ యాక్సెప్ట్ చేశారు. అప్లాజ్ ఇస్ సో గుడ్, ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ప్రివ్యూ చూసినప్పుడు, యాక్చువల్లీ ఫస్ట్ కాపీ చూసినప్పుడు అందరం ఏదైతే ఫీల్ అయ్యామో ఆడియన్స్ అదే ఫీల్ అయ్యారు. ఈ సినిమాకి డే వన్ నుంచి ప్రతి విషయంలోని చాలా కష్టాల నుంచి చాలా మంచి బయటకు వచ్చిందండి. ఎప్పుడు టెన్షన్లు ఎక్కువ ఉండేవి, అది మెల్లి క్లియర్ చేసుకుంటూ బయటకు వచ్చి ఇంకా బెటర్మెంట్ వస్తూనే ఉండింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర రోజు నుంచి ప్రొడ్యూసర్ గారికి కానీ, మహేష్ కానీ, నాకు కానీ ప్రతిసారి ఇదే జరిగింది. రెండు రకాలుగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ విక్టరీ ఏంటంటే, ఎప్పుడైతే జగత్ బాబు గారు మా సెట్లోకి ఎంటర్ అయ్యారో జగ్గుబాయ్ క్యారెక్టర్లో, అవాళ ఫస్ట్ విక్టరీ అనుకున్నాం, ఓకే సినిమా నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లామని. ఇవాళ మళ్ళీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు అందరికీ తెలియని ఒక విషయం ఏంటి అంటే, జగత్ బాబు గారు ఫ్రైడే రోజు సాటర్డే రోజు ఏమన్నారంటే, మండేకి నాకు ఈ సినిమా సక్సెస్ అని గ్యారంటీ వచ్చాక నేను సక్సెస్ మీట్కి వస్తాను, నా క్రెడిబిలిటీ నేను కోలుకోలేను, గ్యారంటీ నేను రావాలి దీనికి సక్సెస్ మీట్కి అంటే నాకు సక్సెస్ అనే కన్ఫర్మేషన్ రావాలి అన్నారన్నమాట. సో ఇవాళ ఆయన వచ్చారంటే నాకు పెద్ద భారం లోపల నుంచి దిగింది, ఓకే జెన్యున్గా నమ్మేరు అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు దాకా నేను చేసిన కథలన్నీ ఒక కొత్త కథ, కొత్త కథంతో ఉన్న ఒక స్టైల్లోనే చేసుకుంటూ వచ్చారు. ఇది నా ఫస్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. ఒక సింపుల్ కథని ఎంత కొత్తగా తీయవచ్చు అనే ప్రయత్నంలో వెళ్ళింది. అండ్ ఈ సినిమాకి జగత్ బాబు గారు యాడ్ అవ్వడం చాలా పెద్ద అడ్వాంటేజ్. రెజీనా రావడం, అచ్చు మ్యూజిక్ ఇవ్వడం, సాయి శ్రీరామ్ డిఓపి, టెక్నికల్గా చాలా ఇది వచ్చింది. అన్నిటికన్నా మళ్ళీ మహేష్, నేను ఎప్పుడూ ఒక విషయాన్ని నమ్మితే గట్టిగా నమ్ముతానండి, ఈ సినిమా చాలా మంచి సినిమా నేను నమ్ముతున్నాను. చూసిన వాళ్ళందరూ ఫేస్లో చిన్న చిరునవ్వుతూ ఉన్నారు, కావాల్సినప్పుడు నవ్వుతున్నారు, థియేటర్లో రెస్పాన్స్ చూశాను. అండ్ మహేష్ గ్యారంటీ పెద్ద డైరెక్టర్ అవుతాడండి. ఈ సినిమాలో నాకు వచ్చింది ఏంటి అంటే, మామూలుగా ప్రతి సినిమాకి నాకు ఫోన్ చేసి బాగా చేసేవయ్యా సినిమా బాగుందయ్యా అంటారు, కానీ నాకు డే వన్ నుంచి సినిమాకి ఫోన్ చేసిన వాళ్ళందరూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి, ఓపెనింగ్లు అదిరిపోతున్నాయి అంటున్నారు. నాకు మామూలుగా భాష అర్థం కదండి, ఎందుకంటే ముగ్గురులో ఒక్కడి నుంచి చేసుకున్న సినిమాలు అలాంటిది మనకి కలెక్షన్స్ ఏంటి, మనకి కలెక్షన్లు ఏంటి, ఓపెనింగ్ ఏంటి అనే ఆలోచన ఉంటుంది. అలాంటిది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చెప్తుంటే, నాకు అర్థమైన విషయం దాని నుంచి ఏంటంటే, కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాన్ టు ద థియేటర్. సో మనల్ని నమ్మి సినిమాని చూడడానికి అంతమంది వెళ్ళారు. సో నాకు అర్థమైన విషయం దాని నుంచి అదేమాట. సో ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, మమ్మల్ని నమ్మినందుకు, మా సినిమాని నమ్మినందుకు. మా ప్రొడ్యూసర్ వంశీ గారు, దేవన్ నుంచి మామూలుగా మహేష్, నేను మహేష్ డైరెక్టర్, నేను హీరో అనగానే దేవన్ నుంచి అందరికీ టెన్షన్ ఉంటుంది, ఏంటి ఇద్దరు కుర్రోలు కసలు చేస్తున్నారని. ఈనాటి వరకు నమ్ముతూనే వచ్చారు, ఇప్పటికీ నమ్ముతూనే వస్తున్నారు. అండ్ హ్యాపీ ఏంటి అంటే, చాలామంది కంపేర్ చేస్తూ ఏం చెప్పారంటే, నా ఇంతకుముందు సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 1 వీక్లో చేసింది, ఈ సినిమా 3 రోజులు చేసిందని. అప్పుడు ఇవాళ వచ్చి ప్రొడ్యూసర్ గారు చెప్పారు అన్నమాట, మొన్న వెడ్నెస్డేకే ఆయనకి రావాల్సిన డబ్బులన్నీ వచ్చినాయి అంట, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్ అన్నారు. సో నా పరంగా, మా పరంగా మేము చేసిన పని, మమ్మల్ని నమ్మి పెట్టిన డబ్బులు, డిస్ట్రిబ్యూటర్లు కొన్న డబ్బులు, అందరూ సేఫ్ అయ్యారు. ఇక్కడ నుంచి సినిమాని ఎంత పెద్ద సినిమా చేస్తారనేది మీ ప్రెస్ వాళ్ళ చేతిలో, ప్రేక్షకుల చేతిలో ఉంది. సో మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.